లేదు వీడికి. వీడెవడు వీడు ఇసుకలోంచి వచ్చేస్తున్నాడు, ఏదో తేడా కొడుతుంది. గుడ్డేష్, ప్లాన్ మొత్తం బొక్క చెప్పినట్టే జరుగుతుంది. డీజిల్ తీసేసాను గ్రీన్ లారీలో, రీఫ్యూలింగ్ కోసం పెట్రోల్ బంక్లో ఆగుతారు. మనం మళ్ళీ బంక్లో కలుద్దాం. వీడేంటి పిచ్చి పట్టినట్టు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఏమైంది ఏంటి వీడికి? వీడెవడు పిచ్చి పట్టిన డెస్క్లో ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. జఫ్ఫా మాస్ గ్యాంగ్, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. లడ్డా, మేము ఆల్రెడీ బంక్ దగ్గరకు వచ్చేసాం, ఇంకో 2 నిమిషాల్లో చేరుకుంటాం. నేను కూడా వచ్చేసాను, నేను మీ వెనకే ఉన్నాను. బొక్క చెప్పినట్టే మొత్తం జరుగుద్ది అంటావా? ప్లాను తేడా కొట్టదు కదా గుడ్డేష్. మనం కానీ ప్లాన్ మిస్ అయ్యామంటే, టయోటా సుప్రా కార్ కానీ తీసుకురాలేకపోయామంటే బాస్ మనల్ని ప్రాణాలతో వదలడు, చర్మం ఒలిచేస్తాడు. లడ్డా, నువ్వేం కంగారు పడుకు. బొక్క ఒక్కసారి ప్లాన్ వేసాడంటే అది మిస్ అవ్వదు, వాడు గురించి నాకు బాగా తెలుసు. సరే, వాళ్ళు వచ్చేస్తుంటారు, అందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఇలాగే బ్లూటూత్లో టచ్లో ఉండండి. అమ్మయ్యా, మొత్తానికి చేరుకున్నాం. ముందు అర్జెంటుగా బాత్రూంకి వెళ్తే కానీ మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ జఫ్ఫా వ్యాన్ గ్యాంగ్ ఏంటి ఎక్కడుంది? వీళ్ళ మీద కన్నేసి ఉంచాలి, ఎందుకన్నా మంచిదే. గుడ్డేష్, ఇంతకన్నా సరైన సమయం అయితే రాదు. మీరు వెళ్ళి వాడి సంగతి తేల్చండి, ఈలోపు బ్లాక్ లారీ వాడు వస్తే కనుక వాడి సంగతి నేను చూసుకుంటాను. మనోడు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, చెప్పరా. ఏంట్రా, నీ లారీ ఇంకా రాలేదేంటి? నేను వచ్చి చాలాసేపు అయింది. ఈ డబ్బున్న వాళ్ళ గురించి తెలిసిందే కదరా, ఏదో రేస్ ఉందంట ఇక్కడ, కార్ అన్లోడింగ్ చేయించుకుంటున్నారు. ఏదో సరిలేదేమో అనిపిస్తుందిరా, ఎక్కడో ఏదో తేడాగా జరుగుతుంది. ఇందాక మనం వచ్చేటప్పుడు జఫ్ఫా గ్యాంగ్ అని చూసాం కదా, వాళ్ళ వ్యాన్ ఇక్కడ ఉంది. పైగా మన వాడు లోపలేమో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అవునా, ఎందుకన్నా మంచిదే, నువ్వు జాగ్రత్తగా ఉండు. వెంటనే ట్రక్ దగ్గరికి వెళ్ళిపో, ట్రక్ నస్సల వదలకు. నేను కూడా ఇప్పుడు ఇమీడియట్గా బయలుదేరిపోతాను. సరే, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను నేను, తొందరగా బయలుదేరు. టయోటా సుప్రా కార్ జాగ్రత్త. ఇలాగే ఫోన్ కాల్లో టచ్లో ఉందాం, ఎందుకన్నా మంచిదే. వాళ్ళు వాళ్ళ కారు తీసుకుని ఇప్పుడే బయలుదేరారు. టయోటా సుప్రా కారు ఇప్పుడే లోడింగ్ చేశాను, నేను కూడా బయలుదేరుతున్నాను. సరే, ఈలోపు నేను ట్రక్ దగ్గరికి వెళ్ళి డీజిల్ కొట్టిస్తుంటాను. టయోటా సుప్రా కార్ జాగ్రత్త, ఆ కారుకి ఏదన్నా జరిగితే మన బాస్ మనల్ని చంపేస్తాడు. హలో హలో హలో, మాట్లాడరా. హలో, షిట్.
అంటున్నాడా? వీళ్ళకి మన మీద డౌట్ వచ్చేసింది. ఈ పాటికి బ్లాక్ ట్రక్ కూడా జాగ్రత్త పడిపోయి ఉండి ఉంటాడు. వాడిని మనం అస్సలు బంకు దాటనివ్వకూడదు. గ్రీన్ ట్రక్ స్వాధీనం చేసుకుని బ్లాక్ ట్రక్ను కూడా ఆపేద్దాం. అందరూ పదండి. అదిగో బ్లాక్ ట్రక్, వాడు చాలా వేగంగా వస్తున్నాడు. బంక దాటేశాడు. అదిగో బ్లాక్ ట్రక్, వాడు చాలా వేగంగా వస్తున్నాడు. బంక దాటేశాడు. లడ్డా, బ్లాక్ ట్రక్ సంగతి నేను బొక్క చూసుకుంటాం. నువ్వు గ్రీన్ ట్రక్ని తీసుకుని పోర్ట్ దగ్గరికి వెళ్ళిపో.